చాలా బాగుంది ఇది, భలే ఉంది. రఘువరన్ బిటెక్ सो ओके फ्रेंड्स इधी सूपर उ कदा चूडा दीन पेर वे मन की सूपर इको जेड प्लस अन्ट सो दीन बैटरी वे मन की 48 वोल्ट्स 18.2 एएच अत सो फुल चार्ज का 4 अवर्स पड़ती सो मे दींट वेहिकल्स अभी फुल चार्ज का 4 अवर्स पड़ती वन चार्जिंग 40 किलोमीटर्स रेंज वस्तु टॉप स्पीड 35 अत उ सो चूदा फ्रंट वे మీకు చూడడానికి లుక్ అయితే ఇలా ఉంటుంది సో సహారా లోగో అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎస్ అని ఇక్కడైతే మీకు కనిపిస్తుంది సో ఇక మీకు డిఆర్ఎల్స్ మరియు హెడ్ ల్యాంప్ వచ్చేసి మీకు చూసారు కదా మీకు ఇండికేటర్స్ హెడ్ ల్యాంప్ డిఆర్ఎల్స్ అన్ని కూడా వచ్చేసి మీకు ఎల్ఈడిస్ తో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇది మీకు మోపెడ్ అన్నమాట సో ఇట్లా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు మీరు ఎక్కడైనా బండి ఆగిపోయినట్లయితే కూడా మీరు ఎక్సెల్ లాగా సో ఇట్లా తొక్కుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు सो मेरे साइड लुक इला उ साइड लुक इला उ चाला स्टाइलिश बंडी सो जेड प्लस सूपर इको मन की सो मेरे सस्पेंशन चूसको फ्रंट टेलीस्कोपिक सस्पेंशन अंड बैक सेम स्प्रिंग सस्पेंशन अन्नीटिलोनू इदे सस्पेंशन सो मे फ्रंट डिस्क ब्रेक रावडम जरुगुतुंदी चूडवच्चु अंड बैक ड्रम ब्रेक राव जरूर सो मे बैक लुक सो इला उन इधी सो मेक चूड़ हैंडल हैंडल लेफ्ट साइड चूसते हाई बीम लो बीम स्विच किंदे मन की इंडिकेटर स्विच सो इक इधी हॉर्न इधी रिवर्स सो ऑन चेद्दाम हॉर्न चाला लाउड అండ్ రివర్స్ పార్కింగ్ మోడ్ లైట్ ఉంది సో మీరు పార్కింగ్ నొక్కినట్లయితే సో ఇటు నొక్కినట్లయితే మీకు పార్కింగ్ మోడ్ నుంచి అయితే బయటికి అయితే వస్తుంది సో మీరు డిస్‌ప్లే చూడొచ్చు ఇక్కడ మీకు స్పీడ్ చూపిస్తుంది ఇక్కడ 48 వోల్ట్స్ అని చూపిస్తుంది కింద అయితే మీకు ఛార్జింగ్ అయితే చూపిస్తుంది సో అదన్నమాట సో మీకు ఇక్కడ ఫస్ట్ అని చూపిస్తుంది సో మనం మోడ్స్ ఇది స్పీడ్ మోడ్ ఈకో మోడ్ సో సెకండ్ మోడ్ ఫస్ట్ మోడ్ మీకు అయితే ఇక్కడ చేంజ్ అవడం అయితే చూడొచ్చు సో నార్మల్ మోడ్ లో చూద్దాం सो 28 అయితే పోతుంది పవర్ అయితే చాలా బాగుంది బండిలో రుకుతుంది 35 అయితే చూపిస్తుంది స్పీడ్ మోడ్ లో అదన్నమాట సో ఇక ఇది ల్యాంప్ మీడియం అంటే డిఆర్ఎల్స్ వెలిగి ఉంటాయి సో డిఆర్ఎల్స్ అయితే వెలిగి ఉంటాయి ఇక ఇది ఆఫ్ ఇది ఆన్ ఇప్పుడు మీరు చూసారు కదా సో బల్బ్ సో అదన్నమాట చాలా ముద్దుగా ఉంది ఇదైతే సో ఒకసారి మనం ఇదైతే తీసి చూద్దాం సో ఇట్లాైతే ఓపెన్ అవుతుంది సో ఎంసీబీ అయితే ఇక్కడ ఉంటుంది సో మీరు డిటాచ్ చేయాలి అంటే సో ఇక మీరు డిటాచ్ చేయాలి అంటే మీరు ఈ స్క్రూలు అయితే ఇప్పాల్సి ఉంటుంది సో దీని కింద అయితే మీకు బ్యాటరీ అయితే ఉంటుంది ఇక స్పేస్ అయితే ఉంటుంది నేను చూసాను ఫస్ట్ టైం మనం ఇప్పుడు ఇప్పలేందని సో ఇక్కడ వరకు ఉంది బ్యాటరీ అయితే సో మీరు ఎక్స్టెన్షన్ ఏమైనా బ్యాటరీస్ వస్తే అయితే తీసుకోవచ్చు సో ఇంత స్పేస్ అయితే ఉంది ఇంకా దీంట్లో సో 18.3 ఏహెచ్ అనుకుంటా సో మీరు 24-22 ఏజ్ వరకు అయితే వేసుకోవచ్చు సో మీకు ఫ్యూచర్లో మీకు అది ఎక్స్టెండబుల్ వచ్చినట్లయితే సో ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏ యాప్ సో ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు సో ఇది కూడా మంచి విషయము ఇక్కడ ఒక హ్యాంగర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు సో ఇది ఉట్రస్ట్ అన్నమాట ఇక మీరు డిటాచ్ అయితే అది ఓపెన్ చేసి చేసుకోవాలి డిటాచ్ చేసుకోవాలి అంటే సో లేదు అంటే మీరు ఇక్కడి నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇదన్నమాట సో ఈజీగా దొక్కుంటూ వెళ్ళిపోవచ్చు సో చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మీకు 180 కేజీస్ అయితే మోస్తాయి సో మీకు 70-75 అయితే కేజీస్ అయితే ఉంటాయి సో ఇది కొంచెం తక్కువనే ఉంటుంది వెయిట్ అనేది సో ఫ్రెండ్స్ ఇది సూపర్ ఈకో జెడ్ ప్లస్ సో మోపెడ్ అన్నమాట సో మీకు చూడవచ్చు పెడల్స్ కూడా కనబడుతున్నాయి సో ఇప్పుడైతే నేను పెడలింగ్ చేస్తాను సో మీరు ఆగిపోయినప్పుడు ఇట్లయితే తొక్కుకోవచ్చు స్పీడ్ కూడా వస్తుంది మీకు చూడవచ్చు 4 స్పీడ్
బండి ఆన్ అయ్యే ఉంది. ఇప్పుడైతే బండి అయితే ఆన్ అయ్యే ఉంది. సో నేను యాక్సిలరేటర్ అయితే వేయడం లేదు. సో ఇలా తొక్కవచ్చు మనం, లేదు అంటే యాక్సిలరేషన్. సో వెళ్ళిపోద్ది. టూ మోడ్స్ ఉన్నాయి దీంట్లో, 23 రివర్స్ కూడా ఉంది. ఇది చూడవచ్చు మీరు, ఇక్కడ ఉంది రివర్స్, అదంతా రివర్స్ పోద్ది. ఇప్పుడు స్పీడ్ మోడ్కి వెళ్ళిపోయాం మనం. 28 అయితే చూపిస్తుంది మనకి, 30 వరకు రీచ్ అయింది. సో కూర్చుంటే ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుంది ఇది, భలే ఉంది. రఘువరన్ బి డెక్. సో ఇక ఫ్రెండ్స్ దీని వారంటీస్ గురించి మనం చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ వారంటీ అయితే బ్యాటరీకి, మోటార్కి అండ్ చాయిస్కి, అంటే మీకు ఫ్రేమ్కి కూడా 3 ఇయర్స్ అయితే ఇస్తారు. ఇక చార్జర్కి అయితే మీకు 12 మంత్స్ అయితే ఇస్తారు. సో అదనమాట. ఇక దీని కాస్ట్ వచ్చేసి మనకి 52,000 అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క రివ్యూ అన్నమాట. సో రివ్యూ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఎలా ఉంది అనేది కమెంట్లో అయితే తెలియజేయండి. సో ఈ షోరూమ్ యొక్క అడ్రస్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.